బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ సిటీ కేబుల్ వారు సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న బంపర్ ఆఫర్ ఇన్స్టాలేషన్ ఉచితం వైఫై రూటర్ ఉచితం ప్రతి న్యూ ఇంటర్నెట్ కనెక్షన్ పై ఇన్స్టాలేషన్ తో పాటు 2500 రూపాయలు విలువగల వైఫై రూటర్ ఉచితం ఈ సదవకాశం పరిమిత కాలం మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి సెల్ నంబర్ 9505084077 नमस्ते वेलकम टू उदय न्यूज़ नेन कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस जिल्ला एसपी मल्लिका गार्ग आध्वर्यंलो आईडी लिक्कर पै अवगाहना सदस्सु पाल्गोन्न सब डिविजन परिधिलोनी पोलीस मरियु सेब अधिकारुलु पन्नुल पेरुतो प्रजलनु अड्डिविरुस्तुन्न पालक पक्ष धरलु तग्गिंचकपोते उद्यमं तीव्रतरं సచివాలయం వద్ద జరిపిన ధర్నాలో సిపిఐ హెచ్చరిక రైల్వే స్టేషన్లలో మౌలిక వస్తువులు కల్పించాలని డిమాండ్ దొనకొండలో కాలినడక వంతన తర్లుపాడులో మౌలిక వస్తువుల ఏర్పాటుపై వినతులు అందజేత ఉపాధి హామీ పనులు కల్పించాలని కటూరివారిపాలెం గ్రామస్తుల రాస్తారోకు భారీగా స్తంభించిన ట్రాఫిక్ ఉపాధి హామీ అధికారుల హామీతో ధర్నా విరమించిన గ్రామస్తులు ఆత్మీయత అనురాగం మమకారంతో సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ కందుల నారాయణ రెడ్డి 15వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నమస్తే మార్కాపురం కార్యక్రమం నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 15వ వార్డులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వార్డు ప్రజలను పలకరిస్తూ పర్యటించారు వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పలువురిని ప్రశ్నించగా కొందరు పెన్షన్ రావటం లేదని కొందరైతే పెరిగిన నిత్యవసర ధరల వల్ల ఏమీ కొనలేని స్థితిలో ఉన్నామని మరికొందరు అనేక సమస్యలు ఉన్నాయని కందుల నారాయణ రెడ్డి దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన మీ సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని ఆయన వారికి తెలిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఏ సమస్య లేకుండా అందరికీ సమపాలన అందిస్తున్నామని చెప్పుకోవటమే కానీ ప్రజలు నానా యాతనలు పడుతున్నారని అన్నారు పెరిగిన నిత్యవసర వస్తువులు కొనలేక పస్తులు ఉండలేక అల్లాడిపోతున్నారని పెరిగిన నిత్యవసర ధరలను తక్షణమే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజలపై భారాలు పడకుండా చూడాలని పన్నులు వసూలు చేయటం తప్ప వార్డుల్లో సమస్యలు అలానే ఉండిపోతున్నాయని అన్నారు పన్నులు వసూలు చేసే పరిపై ఉన్న శ్రద్ధ పన్నులను చేయటంలో కూడా చూపించాలని అన్నారు ఇటీవల జరిగినటువంటి ఈ ఒక జిల్లా సాధన విషయంలో చాలా బాగా కష్టపడ్డారు కానీ ఈ యొక్క జిల్లా మంత్రులు అలాగే జిల్లా తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల స్వార్థం కోసం మనల్ని బలిపశువును చేశారయ్యా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా వాళ్ళ కింద ఊడిగం చేపించుకునే విధంగా మనల్ని అందరినీ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో మనల్ని బ్రిటిష్ పాలకుల మాదిరిగా మనల్ని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని మనల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు దీన్ని ఎలాగైనా సరే మీరే అరికట్టాలని చెప్పి కూడా మహిళా సోదరి మనులు అలాగే వార్డులో ఉన్నటువంటి పెద్దలు సలహా ఇస్తూ ఉంటే కళ్ళకు నీళ్ళు దొరుకుతూ ఉన్నాయి ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు మన జిల్లా విషయంలో మనం చేసినటువంటి అన్యాయాన్ని ఈరోజు భరించలేకపోతా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అంటే ఏ ఇంటికి పోయినా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కడుపులో రగిలిపోతూ ఉన్నది ఈ విషయం అని అంటే ఎంత తీవ్రతగా ఉందో ఎంత సీరియస్గా ఉందో వాళ్ళ స్వార్థం కోసం మనల్ని ఈ ప్రాంతంలో ప్రజల్ని ఏ రకంగా బలిపశువులు చేశారో అని అర్థమవుతా ఉంది ఈ పర్యటనలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు నాయకులు గఫార్ పేక్షావలి చిన్న మండల సీను తదితర తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తాము అధికారంలోకి వస్తే వివిధ రకాల పన్నులు పెంచబోమని అలాగే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని పదే పదే ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న వైసీపీ అధికారం అనంతరం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని సిపిఐ కార్యదర్శి జీవి గురునాథం అన్నారు
సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడవ రోజు నిరసన కార్యక్రమాల్లో భాగంగా మండల కేంద్రమైన పుల్లల చెరువులోని సచివాలయం ఒకటి మరియు మండలంలోని గంగవరము ముటుకుల గ్రామ సచివాలయాల ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు గురునాథం మాట్లాడుతూ కరోనా కోవిడ్ కారణంగా ఒకవైపు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు పాలకవర్గం పన్నుల భారం మోపుతూ అలాగే నిత్యావసర వస్తువుల ధరలను కూడా గణనీయంగా పెంచుకుంటూ పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెంపుతో ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిందని మరోవైపు ఉపాధి అవకాశం లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని అన్నారు. అర్హులైన పేదలకు ఇల్లు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆందోళనలు చేసినప్పటికీ ఫలితం లేదని, కావున ఇప్పటికైనా అవి మంజూరు చేసి పేదలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు మినహా మరో గత్యంతరం లేదని, కావున భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పుల్లల చెరువు మండలంలోని ముటుకుల్లో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ద్వారా సాగర్ జలాలను అందజేయాలని, ఏ ప్రభుత్వం వచ్చిన అధికారులకు ప్రజాప్రతినిధులు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారే తప్ప ప్రజలకు వేసవిలో మంచినీటి ఎద్దడి తీర్చలేకపోతున్నారని అన్నారు. ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పార్టీ నాయకులు సచివాలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. రేషన్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు సిరసన గండ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం ఎదురుగా బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు సిరిసిన గండ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసును రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకోకుండా బీజేపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేస్తే అవి మోడీపై చేసినట్లని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు సిరిసిన గండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ లంచాలకు ఆశపడి రేషన్ మాఫియాతో కుమ్మక్కై బీజేపీ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసిన అవినీతి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ మాఫియాపై సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ రవాణా దారులతో కుమ్మక్కై భారతీయ జనతా పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది, భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం దేశం కోసం పనిచేసే పార్టీ, అక్రమ కేసులకు ఈ సందర్భంగా భయపడదని చెప్పి తెలియజేస్తూ మీరు చేసినటువంటి అరాచకాల్లో నిన్న మీరు చూపించినటువంటి బిల్లుల్లో అన్ని అక్రమాలు కూడా బయట తీసాం. ఆ యజమాని 3,40,40 లక్షల రూపాయలు జిఎస్టీ పే చేయాల్సి ఉంది. మీరు ఆన్లైన్ 50,000 పైగా ఏదైనా రవాణా దొరికితే జిఎస్టీ ఆన్లైన్ వే బిల్లు ఉండాలి, అది లేకుండా రవాణా దొరుకుతుంటే కూడా మీరు గుడ్డిగా వదిలేశారు. కనుక మీ మీద చర్యల కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపట్టింది. అక్రమ కేసులు ఎత్తివేయాలి, అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తోంది. రేపు 24, 21వ తేదీన భారతీయ జనతా పార్టీ ఇదే పేరు మీద ఒంగోలులో ధర్నా చేయబోతుంది కలెక్టరేట్ ముందు. అలాగే 25వ తేదీన ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఎస్పీ ఆఫీస్ ముందు నేను ఆమెను నిరాడి కూర్చుంటాను. ఎందుకోసమంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నాయకులపై ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎటువంటి కుళ్ళు కుతంత్రాలతోటి ఈ యొక్క కేసును బుక్ చేశాడో ఆ కేసు పైన పూర్తి విచారణ జరగాలి. రైస్ లారీని ఎందుకు ఆపేశాడు, రైస్ బియ్యాన్ని ఎందుకు వదిలేశాడు, ఎందుకు వే బిల్లు లేకుండా పోతుంటే వదిలేశాడు అనేది ఆయన సమాధానం చెప్పాలి. అనంతరం ఆర్డీఓ కార్యాలయం నందు ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతికి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు శాసనాల సరోజిని, జిల్లా ప్రధాన కార్యదర్శి గ్రంథి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రమణ, కిసాన్ మోర్చా నాయకులు వెంకట సుబ్బారావు, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణారావు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు మద్దెల లక్ష్మి, పైడిమర్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని రైల్వే స్టేషన్లో రోజురోజుకీ దిగజారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దొనకొండ రైల్వే స్టేషన్లో కనీసం మౌలిక వస్తువులు కూడా కరువయ్యాయని దొనకొండ సీనియర్ సిటిజన్ సూర్యప్రసాద్ శాస్త్రి ఆవేదన వ్యక్తపరిచారు. అభివృద్ధికి ఎంతో అనువైన దొనకొండను అధోగతి పాలు చేయడం స్థానిక నాయకుల నిర్లక్ష్యాన్ని చూపుతుందని, గతంలో రాజధానిగా పేరు పొందిన దొనకొండను కనీస వస్తువులు కూడా లేకుండా చేయటం ఎంతో బాధాకరమన్నారు. స్టేషన్కు రెండు వైపులా ప్రయాణికులు ఉన్నందున ఒకరు కాలినడకన వంతెన లేకపోవడంతో టికెట్ కొనడానికి వెళ్లాల్సి ఉన్నా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైల్వే ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కాలినడక వంతెన నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఉన్న ట్రైన్స్ అన్ని తీసిపారేశారు. ఒకటో రెండో స్కెలిటన్ గా నడిపిస్తున్నారు, అవి కూడా ఎక్స్పోజల్ చేశారు. కొన్ని ఆగుతున్నాయి, కొన్ని ఆగటం లేదు. తర్వాత ఊరు కూడా రెండు భాగాలుగా ఉంటుంది, ఒకవైపేమో బస్టాండ్, ఒకవైపేమో పాత ఊరు. ఉన్న గవర్నమెంట్ ఆఫీసులన్నీ పాత ఊరు అయిపోయి ఉన్నాయి. అక్కడ పెన్షన్కు పోవాలన్నా, ఇంకేదన్నా పోలీస్ స్టేషన్ వెళ్ళి కాంటాక్ట్ చేయాలన్నా కానీ ఏంటి, ఈ వీటి నుంచి అటు పోవటానికి దారే లేదు. ఇంతకుముందు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉండేది, అది కూడా సగం దగ్గరనే ఉండేసేసి అక్కడొచ్చే నడుచుకుంటూ ఏదో ఇబ్బంది పడి అవతలికి పోయేవాళ్ళం. ఇప్పుడు ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా తీసేశారు, ఆ ప్రాంతంలో రైల్వే లైన్ వేశారు. మాకు పోవడానికి చాలా ఇబ్బంది. అది కాక మేము పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ మేము ఇటు రావాలంటే, స్టేషన్కి రావాలంటే కనీసం 200 రూపాయలు పెట్టుకుంటే కానీ, ఆటో పెట్టుకుంటే కానీ చుట్టూ తిరిగి రావు. అది ఒక 2 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది స్టేషన్కి రావాలంటే. ఇక్కడి నుంచి మళ్ళీ ఊళ్ళోకి పోవాలంటే మళ్ళీ ఒక 200 రూపాయలు. ఈ రకమైనటువంటి ఖర్చులు అనవసరంగా మాకు ఈ వయసులో తగలటం చాలా ఇబ్బందికరమే. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనుక ఉన్నట్టుంది, కొంత మటుకు ఏదో పెద్దవాళ్ళు కష్టపడి ఆ మెట్లను ఎక్కేసేసి పోతే అవతల పాయింట్కు మేము చేరుకోగలుగుతాము. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శ్రీ ప్రసన్న రామస్వామి ఆలయం నందు 12 రకాల పుష్పాలతో మహాపుష్పయాగం ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల శ్రీ ప్రసన్న రామస్వామి ఆలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ 12 రకాల పుష్పాలతో 12 రకాల నివేదికలతో మహాపుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి శాలనందు మహిళలు భక్తి శ్రద్ధలతో పుష్పాలను పాత్రల్లో అలంకరించుకుని మేల తాళాల నడుమ 4 మాడవీధుల్లో ఊరేగింపుగా ప్రసన్నరామస్వామి ఆలయానికి చేరుకున్నారు. 5 రోజుల పాటు నిర్వహించే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నేడు మహాపుష్పయాగం సుమారు 300 కేజీల పుష్పాలతో, స్వామివారికి అష్టోత్తర సహస్ర శతనామావళితో విశేష పూజలతో పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ, కని విని ఎరుగని రీతిలో మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా మహాపుష్పయాగం శ్రీ ప్రసన్నరామస్వామి ఆలయం నందు నిర్వహించడం జరిగిందని అన్నారు. రామాలయం లేని ఊరు లేదు, రాములవారిని స్మరణ చేయని వాళ్ళు ఉండరు. రామకోటి రాసుకుంటున్నాయి, అందరూ భక్తి ప్రపత్తులతో ఉంటూ ఉంటారు. ఏదో రామాయణం చదివాము, పుస్తకాలు ఇంట్లో పెట్టుకున్నాము, రాములవారికి పూజ చేసాము, ఇవాళ పుష్పయాగం చేసామని కాకుండా ఆయన నేర్పిన విద్య, ఆయన నేర్పిన భావం, ఆయన మనుషులతో ఎలా మెలగాలో, ఒక అన్నతో ఎలా ఉన్నాడో, ఒక తమ్ముడితో ఎలా ఉన్నాడో, ఒక అమ్మతో ఎలా ఉన్నాడో, ఒక నాన్నతో ఎంత ప్రేమతో ఉన్నాడో, ఎంత గౌరవం ఇచ్చాడో, అలాగే ఆయన అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు, వనవాసానికి వెళ్ళినప్పుడు జటాయువుతో ఎలా దగ్గర తీశాడో, ఒక ఉడుతను ఎలా చేరదీశాడో, ఒక వానరాన్ని ఒక రామదండు చేసి ఎంత దగ్గర తీసుకున్నాడో, అంటే అందరినీ కలుపుకుంటూ అసలు ఒక మనిషి ఎలా జీవించాలో, ఒక మనిషి సంఘంలో ఎలా బతకాలో నేర్పిన రాముల వారు. ఏదో పూజ చేస్తే పుణ్యం రాదండి, అందరము ఆయన భావాలను అనుసరించి అందరినీ కలుపుకుంటూ అందరి కనుసరణలో ఉంటూ ఉంటే అదే ఆయనకిచ్చిన మనం నిజమైన పూజ అని మేము అనుకుంటున్నాము. మహాపుష్పయాగానికి ఎస్ఎన్ జ్యువెలర్స్ యజమాని తిరువీధి వెంకట సత్యనారాయణ, సుబ్బరత్నమ్మ దంపతులు, సత్యసాయి జ్యువెలర్స్ బైసాని కోటేశ్వరరావు అండ్ బ్రదర్స్, దత్తమారుతి రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడం సత్యనారాయణ, స్వప్న దంపతులు, పెరుమాళ్ల బ్రహ్మానందరావు, శ్రీదేవి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, రామభక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రోజురోజుకు పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వలన పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం పడుతుందని సిపిఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి, నీటి, చెత్త పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి గత 2 రోజుల నుండి ప్రచారం నిర్వహిస్తూ నేడు 3వ రోజు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు త్రిప్రాంతక మండల పరిధిలోని రాజుపాలెం, త్రిప్రాంతకం, మేడపి, సోమేపల్లి, వెల్లంపల్లి, గొల్లపల్లి గ్రామ సచివాలయాల వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎర్రగొండపాలెం నియోజకవర్గ కార్యదర్శి దేవండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర
ప్రభుత్వాలు ప్రజలపై పన్నులు పెంచుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కరోనా కష్టకాలంలో ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటే ప్రజల పరిస్థితిని పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం అంబానీ ఆదానీ బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి పూనుకుంది. గత 8 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ఉద్యోగాలు ఇస్తామని, బ్లాక్ మార్కెట్ సమూలంగా నాశనం చేస్తామని వాగ్దానాలు ఇచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మండల వ్యాప్తంగా జరిగిన ధర్నాల కార్యక్రమాల్లో సిపిఐ నాయకులు లింగయ్య, దాసరి మల్లికార్జున, తిరుమలయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు సతీమణి నారాయణమ్మ వర్ధంతి పురస్కరించుకుని సహృదయ ఫౌండేషన్ సభ్యులు బెల్లంకొండ భారతి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వేసవికాలం దృష్ట్యా మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రం నందు సహృదయ ఫౌండేషన్ సభ్యురాలు బెల్లంకొండ భారతి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. అత్తమామల జ్ఞాపకార్థం వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు భారతి తెలిపారు. ఈ పంపిణీలో రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి, సభ్యులు కొల్లి విజయలక్ష్మి, వెన్నా వెంకట్రెడ్డి, రెడ్డి సంక్షేమ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షలు రాయబోవు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి దాతల సహకారంతో పరీక్ష సామాగ్రి సమకూర్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు దాత కేవీఎస్ వెజిటబుల్స్ యజమాని మరియు లారీ ట్రాన్స్పోర్ట్ అధినేత శ్రీనివాసులు సహకారంతో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష రాసేందుకు 300 పెన్నులు ప్యాడ్స్ పంపిణీ చేశారు. దాత శ్రీనివాసులు విద్యార్థులకు సామాగ్రిని అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రంగయ్య, ఉపాధ్యాయ సంఘ నాయకులు మండల రామాంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉదయ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అధునాతన వసతులతో మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది హోటల్ వీఎన్ఆర్ బ్రాండ్. మా వద్ద సూట్ రూమ్స్ మరియు ఏసీ రూమ్స్ కలవు. మా ప్రత్యేకతలు వైఫై మరియు లిఫ్ట్ సౌకర్యం, పార్కింగ్ ఫెసిలిటీ కలవు. బుకింగ్ కొరకు సంప్రదించండి హోటల్ వీఎన్ఆర్ బ్రాండ్, కాలేజ్ రోడ్, మార్కాపురం. సెల్ నంబర్ 7901000075. బంపర్ ఆఫర్ సిటీ కేబుల్ వారు సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న బంపర్ ఆఫర్. ఇన్స్టాలేషన్ ఉచితం, వైఫై రూటర్ ఉచితం. ప్రతి న్యూ ఇంటర్నెట్ కనెక్షన్ పై ఇన్స్టాలేషన్ తో పాటు 2500 రూపాయలు విలువ గల వైఫై రూటర్ ఉచితం. ఈ సదవకాశం పరిమిత కాలం మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. ఐడీ లిక్కర్ను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎస్ఈబి మరియు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్లో గల సౌజన్య ఫంక్షన్ హాల్ నందు డివిజన్ స్థాయి పోలీసులు మరియు ఎస్ఈబి అధికారులతో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడీ లిక్కర్పై అధికారులతో ఆమె చర్చించారు. అనంతరం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ ఐడీ లిక్కర్పై ప్రత్యేక బృందాలను తయారు చేసి సోదాలు నిర్వహించే విధంగా సమీక్షించామని, కల్తీ మద్యాన్ని సేవించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని అన్నారు. ఈ విషయంలో ప్రజలు పోలీసులకు, ఏసీబి అధికారులకు సహకరించాలని కోరారు. లాస్ట్ 3 ఇయర్స్లో ఎవరు ఎనీ టైప్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ఐడీ లిక్కర్ చేశారు, వాళ్ళ లిస్ట్ వీ హ్యావ్ కంపైల్డ్. నౌ ఈ రోజు నుంచి ఆల్ దీస్ పర్సన్స్కి టార్గెట్ చేయడం, వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం, వాళ్ళ మీద రేడ్ చేయడం, ఎనీ బాండ్కి బ్రీచ్ చేస్తే వాళ్ళకి ఎంఆర్ఓ దగ్గర తీసుకొని అక్కడ బ్రీచ్ ఆఫ్ బాండ్ ప్రొసీడింగ్స్ కంప్లీట్ చేయడం, వాళ్ళకి రిమాండ్ పెట్టడం, అండ్ ఈవెన్ ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం ఇఫ్ నెసెసరీ. సో వీఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్, అండ్ ఎస్ఈబి అండ్ పోలీస్ ఆర్ గోయింగ్ టు వర్క్ యాజ్ అ టీమ్. మీరు ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఐడీ లిక్కర్ గురించి, ఎక్కడ అమ్ముతున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్, ఎస్ఈబి, ఎస్పీ, కంట్రోల్ రూమ్, డైల్ 100, ఎక్కడైనా సరే మీరు కాల్ చేసి
ఇన్ఫార్మ్ చేయవచ్చు సో దట్ వీ కెన్ క్రాక్ డౌన్ ఆన్ ఇట్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్, ఐడి లికర్ చాలా బ్యాడ్ ఉంది, అక్కడ పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంది ఉండవచ్చు, బికాస్ ఆఫ్ దాట్ వెరీ బ్యాడ్ హెల్త్ ఎఫెక్ట్స్ జరగవచ్చు, కిడ్నీ ఫెయిలియర్, లివర్ ఫెయిలియర్, అండ్ సమ్టైమ్స్ ఇన్ వెరీ బ్యాడ్ కేసెస్ ఇట్ క్యాన్ ఆల్సో లీడ్ టు డెత్. కొన్ని కొన్ని ఇలాంటి కేసెస్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంది వేర్ ఐడి లికర్ తాగడం వల్ల చాలామంది చనిపోయారు. సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ వీ డోంట్ వాంట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ టు నాట్ బై దిస్ ఐడి లికర్. యూ డోంట్ నో ఏమేం అక్కడ ఉంది. ఇది వెరీ పాయిజనస్ థింగ్, వెరీ డేంజరస్ థింగ్. యూ షుడ్ నాట్ కన్స్యూమ్ ఐడి లికర్. అండ్ ఎనీబడీ హ్యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇది ఇస్తున్నారు, చేస్తున్నారు, అమ్ముతున్నారు, ప్లీజ్ ఇన్ఫార్మ్ పోలీస్ ఆర్ ఎస్సీబీ ఇమీడియట్లీ సో దట్ వీ కెన్ క్రాక్ డౌన్. ఈ సమావేశంలో జిల్లా స్థాయి పోలీస్ ఎస్సీబీ అధికారులతో పాటు మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయరెడ్డి, డివిజన్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సీబీ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కొమరోలు మండలంలో 211 మంది వాలంటీర్లు అవార్డులకు ఎన్నికైనట్లు మండల అభివృద్ధి అధికారి చెల్లా శ్రీనివాస కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ సంవత్సరం పాటు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పనిచేసిన వాలంటీర్లకు సేవామిత్ర అవార్డు ఇస్తామని, వీరికి 10,000 నగదు, శాల్వ, ప్రశంసా పత్రము, బ్యాడ్జీ అందజేస్తామన్నారు. ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, రైస్ కార్డుల పంపిణీ, ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసిన వారికి సేవారత్న అవార్డు కింద 20,000 నగదు, మెడల్, శాల్వ, సర్టిఫికెట్, బ్యాడ్జీ అందజేస్తామని తెలిపారు. అలాగే సరైన సమయంలో ప్రభుత్వ పథకాలన్నీ అందజేసిన వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డు కింద 30,000, సేవారత్న అవార్డు కింద 20,000 నగదు, సేవామిత్ర అవార్డు కింద 10,000 నగదు అందజేయడంతో పాటు సర్టిఫికెట్, శాల్వా, మెడల్, బ్యాడ్జీ అందజేస్తున్నట్లు తెలిపారు. కొమరోలు మండలంలో సేవా వజ్ర అవార్డు కింద ఎవరూ అర్హత సాధించలేదని, శ్రద్ధగా వాలంటీర్లందరూ పనిచేసి వచ్చే సంవత్సరమైన సేవా వజ్ర అవార్డు తీసుకురావాలని కోరారు. గెద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట్రాంబాబు ముఖ్య అతిథిగా త్వరలో పాల్గొని ఈ అవార్డులను అందజేస్తారని ఆయన తెలియజేశారు. మన మండలంలో సేవారత్న 206, సేవామిత్ర 206, సేవారత్న 5 వచ్చినాయి. వీళ్ళందరికీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు యొక్క ఆదేశాల ప్రకారం, వారు ఇచ్చిన డేట్ల ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మనము, ఆయన వచ్చిన తర్వాత ఆయన అనుమతితోటి వీళ్ళందరికీ కూడా మన ఫెసిలిటేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి వారికి ఒక సర్టిఫికేటు, మెడలు ప్లస్ సాల్వాతో సన్మానం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనం ఎక్కువ భాగంగా, అంటే ఎక్కువ మందిని ఒకచోట చేర్చి చేయమని కూడా ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి, మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు ఆయన యొక్క ఆదేశాల ప్రకారం ఆయన 18, 19, 20 తేదీల్లో ఒకవేళ ఆయనకు ఆ తేదీలు వీలు కాని పక్షంలో ఎప్పుడు వీలైతే అప్పుడు మనం ఈ సన్మాన కార్యక్రమం వాలంటీర్లకు పెట్టడం జరుగుతుంది. వాలంటీర్లందరినీ ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, మీ యొక్క విధి నిర్వహణలో ఎంత బాగా పనిచేస్తే దానికి అనుగుణంగానే సర్టిఫికేట్లు, అవార్డులు వస్తాయి కాబట్టి, మీకు గతంలో నేను చెప్పినట్లుగానే, మరి గతంలో మీ అందరికీ కూడా నేను చెప్పాను, ఏ రోజు చెప్పాను ఆ రోజు చేస్తే మీరు ఖచ్చితంగా సేవ వజ్రాలో ఉంటారని చెప్పాను. అయితే దురదృష్టవశాత్తు మన వల్ల దాంట్లో లేకపోవడం మాకు కొంచెం బాధ కలిగినప్పటికీ, సారీ సేవారత్నం ఒక 5 వచ్చినాయి, అందుకు సంతోషపడుతూ మరి ఈ వాలంటీర్లందరికీ కూడా, అవార్డులు పొందిన వాలంటీర్లందరికీ కూడా హృదయ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, విద్యార్థులు ఏ లక్ష్యాన్ని కోరుకుంటారో అది సాధించే పరిస్థితులు బాలుర ఉన్నత పాఠశాల మీకు 100కి 100% అవకాశాలు కల్పిస్తుందని ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విశ్రాంత ప్రధానోపాధ్యాయులు జగన్నా, తుమ్మల చెరువు ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున, స్థానిక బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తుకు క్రమశిక్షణ మొదటి సోపానమని అన్నారు. అనంతరం రాబోయే పరీక్షలకు సంబంధించిన విలువైన సూచనలు తెలియజేశారు. ఈరోజు 2021-22 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులు పరీక్షల సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మెలకువలు, ఇతరత్ర విషయాలను చర్చించి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అలాగే భవిష్యత్తులో ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి
అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని, మీరు మీలో ఉన్నటువంటి విలువైనటువంటి నైపుణ్యాలని ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని భావి జీవితంలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తే తద్వారా తల్లిదండ్రులకి పాఠశాలకి గుర్తింపు తెచ్చిన వాళ్ళు అవుతారని, అలాంటి మంచి పాఠశాల బాలోన్నత పాఠశాలని ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులుగా మేము గర్వపడుతున్నామని, ఈ పాఠశాలలో గణిత ఉపశాస్త్రగా పనిచేసినటువంటి సిఎస్ మల్లికార్జున, అలాగే పాఠశాలలో పనిచేసిన సమయంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగా గ్రహీతగా నిలిచినటువంటి జగన్నాథ్ గారు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరోనా వీడినా అది వదిలి వెళ్లినా కష్టాల్లో ప్రజలు అల్లాడుతుంటే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ అధిక ధరలు, పన్నుల రూపేణా ప్రజలపై పెనుభారాలను మోపుతున్నారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ సిపిఐ సీనియర్ నాయకులు చెన్నయ్య మండిపడ్డారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనలో భాగంగా 3వ రోజు ఎర్రగొండపాలెం పట్టణంలోని 1-2 సచివాలయాల దగ్గర జరిగిన ధర్నా చేపట్టారు. కేంద్రంలో మోదీ హిందుత్వవాదులను రెచ్చగొడుతూ మసీదులపై కాషాయ జెండాలను ఎగరవేయిస్తూ అడ్డు అదుపు లేని పాలన సాగిస్తున్నాడని చెన్నయ్య విమర్శించారు. కేంద్రంలో గత 8 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ హిందుత్వ వర్గాలకు అండదండలను అందిస్తూ పాలన సాగిస్తున్నాడని విరుచుకుపడ్డారు. అట్లనే డీజిలు ఇతర అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల దాని ఫలితంగా రవాణా ఛార్జీలు పెరిగి నిత్య ఆహార పదార్థాల ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీలకు కేంద్రంలో ఉన్నటువంటి బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులను రద్దు చేయటం మూలాన ఆ లోటు పూడ్చేదానికోసము ప్రజల మీద భారం మోపుతున్నది. కాబట్టి వెంటనే ఈ విధానాలు మార్చుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. అట్లాగనే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రం పెట్టినటువంటి విద్యుత్ సవరణ బిల్లులకు సంతకం పెట్టడం మూలాన ఇవాళ రైతులకు స్మార్ట్ మోటార్లకు బిగించే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల భవిష్యత్తులో వ్యవసాయం సంక్షోభం లేక నెట్టబడుతుంది. రైతాంగం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు కరెంటు మొత్తం విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది. అదేకాదు కరెంటు ఛార్జీలు పెంచేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకాన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ నిర్ణయాలు మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధానం అవలంబించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో గంగాపాలెము, వీరయ్యపాలెము, కొలుకుల గ్రామాలకు చెందిన పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. సచివాలయాల కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో డిజిటల్ అసిస్టెంట్కు వినతి పత్రాన్ని అందించారు. మున్సిపాలిటీపై కోర్టులో వ్యాజ్యం లేనంత వరకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి లేక జీవనాధారం కోల్పోతున్నామని మహిళలు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి మున్సిపల్ పరిధిలో గల కాటూరివారిపాలెం నందు ఉపాధి హామీ పనుల కోసం దాదాపు 20 నిమిషాల పాటు మహిళలు రాస్తారోకో నిర్వహించారు. పొదిలి మున్సిపాలిటీ విషయము కోర్టులో తీర్పు వచ్చేంత వరకు మాకు ఉపాధి కల్పించాలని కాటూరివారిపాలెం గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఒంగోలు, కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పొదిలి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి తన సిబ్బందితో రంగప్రవేశం చేసి మహిళలతో చర్చించారు. ఇంతకు గ్రామస్తులు రాస్తారోకో విరమించడానికి నిరాకరించడంతో ఉపాధి హామీ శాఖపరమైన అధికారులను ఘటనా ప్రదేశానికి రావాలని ఎస్ఐ శ్రీహరి ఆదేశించారు. వెంటనే ఉపాధి హామీ పథకం ఫీల్డ్ మేనేజర్ బులెన్రావు కస్తూరివారిపాలెం గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు మహిళలు రాస్తారోకో విరమింపచేశారు. ఈ విషయం పంపించాము. ఇది పరిస్థితి
అసలు ఏంది పరిస్థితి? ఇప్పుడు మీరు అన్నట్టుగా కోర్టులో ఎప్పుడు దాకా తేలిందో తెలియదు, అప్పుడు దాకా మనం ఖాళీగా ఉండాలని చూడలేదు. తాము అధికారంలోకి వస్తే వివిధ రకాల పన్నులు పెంచబోమని, అలాగే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని పదే పదే ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న వైసీపీ, అధికారం అనంతరం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పన్నుల రూపంలో భారాలు మోపుతూ ప్రజల నడ్డి విరుస్తుందని సిపిఐ నాయకులు పెద్దన్న ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బాపూజీ కాలనీలో గల వార్డు సచివాలయం వద్ద ప్రజా సమస్యలను పరిష్కరించాలని, పెంచిన విద్యుత్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను తక్షణం తగ్గించాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు పెద్దన్న మాట్లాడుతూ, కరోనా కారణంగా ఒకవైపు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు పాలకవర్గం పన్నుల భారం మోపుతూ నిత్యావసర వస్తువుల ధరలను కూడా గణనీయంగా పెంచుకుంటూ పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక, ఇటుక, ఉక్కు, సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీంతో భవన నిర్మాణ కార్మిక రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ఫలితంగా ఆ రంగాన్ని నమ్ముకొని పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని విధాల దేశం వెనుకబడిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ప్రతి సమస్యలకు అన్నిటికీ ఆర్థిక సమ్మత లేని రాష్ట్రం అన్నది. అలాంటి ప్రతి ఒక్క పేదవాడి మీద అన్ని పనులు మోయడంగా చాలా భారంగా అనిపిస్తుంది. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరుణించి పేదవర్గాన్ని అనుసరించకుండా కాపాడుకుంటూ వేసిన ప్రతి ఒక్క ఇంటి పన్ను, అలాగే చెత్త పన్ను, కరెంటు బిల్లు అన్నీ ఏటేటా పెరిగిపోతూనే ఉన్నాయి. ఏటేటా కాదు, నెలకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలా అన్ని విధాలుగా ఈ అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముందే కూలి పనులు లేని రోజులు, ముందే కరువు ప్రాంతమైన ఈ ఏరియాలలో చాలా ఇబ్బందిగా పడుతున్నాం. దయచేసి గవర్నమెంట్కు నిర్ణయం తీసుకొని ఈ వెంటనే వేసిన కరెంటు బిల్లు ఛార్జీలు వెనక్కి తీసుకోవడము, ఇంటి పనులు, చెత్త పనులు అవన్నీ రద్దు చేయాలని చెప్పి ప్రతి ఒక్క సచివాలయం దగ్గర ఈ వంట గ్యాసులు, ఈ సమృద్ధరులు కూడా తగ్గించాలని చెప్పి ప్రతి సచివాలయం దగ్గర వినతి పత్రిక ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం మంచిగా నిర్ణయం తీసుకొని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధర్నా అనంతరం పై సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పార్టీ నాయకులు సచివాలయం అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ కాసిం, సిపిఐ కార్యదర్శి డి అల్లూరయ్య, నాయకులు జి నరసింహ, ఎం అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు రైల్వే స్టేషన్లో అన్ని ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగాలని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా మౌలిక వసతులు కల్పించాలని స్టేషన్ సూపరింటెండెంట్కు మండల రైతు సంఘం నాయకులు ఏరువ పాపిరెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల రైతు సంఘం నాయకులు ఏరువ పాపిరెడ్డి మాట్లాడుతూ, తర్లుపాడులో బ్రిటిష్ కాలం నుండి ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి వ్యాపారులకు, ప్రజల అవసరాలకు ప్రయాణించేందుకు ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ కూడా గుంటూరు, విజయవాడ వెళ్లేవారికి మరియు గుంతకల్, బెంగళూరుతో పాటు హైదరాబాద్ నగరాలకు కూడా పలు రైళ్లు నడుస్తూ ఉన్నాయి. రైల్వే ప్రభుత్వము ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి ఎక్స్ప్రెస్ రైళ్లని నడుపుతూ మా స్టేషన్లో ప్రయాణికులు ఎక్కేందుకు వీల్లేకుండా స్టాపింగ్ ఇవ్వకుండా చేశారని, దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. అదేవిధంగా ఈ స్టేషన్లో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఇతర ప్రాంతాలకు ప్రయాణించేందుకు సరైన మౌలిక వసతులు లేకుండా పోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళలు టాయిలెట్లోకి వెళ్లాలన్నా, చిన్నపిల్లలు, వృద్ధులు మంచినీళ్లు తాగాలన్నా సౌకర్యాలు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టి ఆ కరోనా కూడా భారతదేశం అయిపోయింది. కరోనా చనిపోయినా కానీ ఎక్కడో నామరూపాలు లేకపోయినా కానీ ఇప్పుడు ఈనాడు కరోనా వంకబెట్టి రైల్లో నడుస్తున్నా కానీ ఒక మా స్టేషన్లో ఒక్క బండి కూడా ఆగటంలే. కాచి కూడా మార్కాం పోయి రాత్రి 10 గంటలకు మేము ఎక్కా. ఒక్కొక్క మనిషికి వచ్చేసి తర్లుబాంచి అడిగిపోతేనే 100 రూపాయలు అవుతుంటే, అదే చుట్టుపక్కల 20 గ్రాముల ప్రజల పరిస్థితి ఏంది? అరసలు ఇక్కడ ఎందుకు స్టేషన్ పెట్టింది? అట్లా కాదు, మాకు ఇక్కడ ఖచ్చితంగా మేము ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కూడా తెలియజేసినాము. ఇక్కడ క్రొత్తగా ఏమీ కట్టుబడి చేయటం లేదు. ఫోన్ హాల్ట్ ఉన్న వాటిని యథావిధిగా కంటిన్యూ చేయమంటున్నాము. ఎక్స్ప్రెస్ ప్యాసింజర్లు తీసి ఎక్స్ప్రెస్ చేసిండ్రు. అయినా కానీ ప్రజలు రైలు అందుబాటు ఉంది కాబట్టి అందరూ సుఖ ప్రయాణము, అన్ని రకాల పిల్లలకు టాయిలెట్స్ ఇబ్బంది లేదు, రైల్లో మంచిగా విశ్రాంతి కూర్చోవచ్చు అని అన్ని రకాలుగా తక్కువ టైంలో తక్కువ డబ్బుతో ప్రయాణం సౌకర్యత మంచిగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇబ్బంది లేకుండా మాకు తక్షణం
మా యొక్క గుంటూరు డివిజనల్ మేనేజర్ గారు డిఎం గారు స్పందించి అన్ని రైళ్ళు ఇక్కడ అమరావతి కాచిగూడ మళ్ళీ కొత్త బండి వేస్తామంటున్నారు గుంటూరు టు డోనో ఆ బండి కూడా ఇక్కడ మా స్టేషన్లో ఆపి మా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని మేము ప్రభుత్వాన్ని రైల్వే అధికారులను మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనంతరము తర్లుపాడు రైల్వే స్టేషన్లో మునుపటి వలె అన్ని ప్యాసింజర్లు ఎక్స్ప్రెస్ రైళ్లని ఆపాలని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టేషన్లో అన్ని మౌలిక వస్తువులు కల్పించాలని స్టేషన్ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం గాలి రంగారెడ్డి, బాలబ్రహ్మం, బి నాగయ్య, కోలగట్ల సత్యనారాయణ రెడ్డి, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు. అంతా మంచిగా జరుగుతుంది అని అనుకున్నప్పుడే ఏదో ఒక పొరపాటు వలన జీవితాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో విద్యుత్ స్తంభం పక్కన నూతన విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం కార్మికులు గుంత తీసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన తోటి సిబ్బంది హుటాహుట్న మార్కాపురం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పెద్దారవీడు గ్రామానికి చెందిన రాజుగా స్థానికులు గుర్తించారు. ప్రమాదంలో రాజుకు పెను ప్రమాదం తప్పడంతో కుటుంబ సభ్యులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఉదయ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. బంపర్ ఆఫర్, బంపర్ ఆఫర్. సిటీ కేబుల్ వారు సిటీ బ్రాడ్బ్యాండ్ అందిస్తున్న బంపర్ ఆఫర్. ఇన్స్టాలేషన్ ఉచితం, వైఫై రూటర్ ఉచితం. ప్రతి న్యూ ఇంటర్నెట్ కనెక్షన్ పై ఇన్స్టాలేషన్ తో పాటు 2500 రూపాయలు విలువ గల వైఫై రూటర్ ఉచితం. ఈ సదవకాశం పరిమిత కాలం మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సెల్ నంబర్ 9505084077.